నిస్సహాయ స్థితిలో ఉన్న కరోనా బాధితుల కుటుంబాలకు వాండగా అరకు ఎంపీ భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ఈరోజు కొయ్యూరు మండలంలోని నడింపాలెం బట్టపనుకుల కాట్రగడ్డ మరియు తీగలమెట గ్రామాలలో సుమారు 85 కుటుంబాలకు 18 రకాలతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేసి బాధిత కుటుంబాలకు శివప్రసాద్ మనోధైర్యం నింపారు. ఓకే బాబా, అందరికీ నమస్కారం. నేను మీ శివప్రసాద్. నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత 15 రోజుల నుంచి కూడా కరోనా బాధను పడి ఇంటి దగ్గర ఉంటున్న వారికి, హోమ్ ఐసోలేషన్ ఉంటున్న వారికి 3 పూట్ల భోజనం పెట్టడం జరుగుతుంది. అలానే కాకుండా గత 2 రోజుల నుంచి కూడా మా ఏఎన్సీ ప్రాంతాల్లో ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారో, ప్రత్యేకించి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. కరోనాతో బారిన పడి కొంతమంది హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు, కొందరు క్వారంటైన్ సెంటర్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నా మిత్రులు, సేవలేషులు, అలాగే ట్రస్ట్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా నాకు ఎంతో కొంత సహాయం చేయడం, వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నేను చేయడం జరుగుతుంది. అలానే ఎంపీ గుడ్డెడ్డి మాధవ్ గారు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆవిడ కూడా మాకు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా రోడ్డుకు 100% ఆవిడ కూడా ఎంపీ మాధవ్ గారు కూడా సహకారం అందించారని చెప్పేసి నేను ప్రత్యేకించి కోరుకుంటూ, అలానే ఎవరికి అవసరం వచ్చినా సరే మా నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నాకు తెలియజేస్తే ఖచ్చితంగా వారికి